పద్యం శతగుణం ప్రపోక్తమని శాస్త్రోక్తం కనుక సర్వ వైద్యములకు పద్యం చేయటం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పద్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతారు. పద్యం అంటే తినదగినవి, ఆ పద్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించినా ఏదో విధంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పద్యం పాటించడంలో తప్పులేదు. పద్యం చేసేటప్పుడు తినకూడనివి, తినేవి ఏంటో తెలుసుకోండి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, పునగంటి కూర, దోసకాయ, ఆనపకాయ, పొట్టు పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, క్యారెట్, అరటి పువ్వు కూర తినదగిన కూరలు. అపథ్యం అంటే తినకూడనివి గొర్రె మాంసం, కొబ్బరికాయ, వంకాయ, గోంగూర, చేపలు పచ్చివి, ఎండువి, పీతలు, ఆవకాయ, గుమ్మడికాయ, కొత్త చింతకాయ, శనగపప్పు, ఆనుగుల పప్పు తినదగినవి. పచ్చళ్ళు చాలా మందికి ఇష్టం. కొంతమంది ఎటువంటి కూరలు లేకపోయినా పచ్చళ్లతోనే సరిపెట్టేసుకుంటారు. కానీ పథ్యం అనేది పచ్చళ్లకు కూడా వర్తిస్తుంది. అవేంటో తెలుసుకోండి. తినదగిన పచ్చళ్ళు నిమ్మకాయ, మాగాయ పచ్చడి, కరివేపాకు, కొత్తిమీర పచ్చడి, అల్లపు పచ్చడి తినొచ్చు. తినకూడని పచ్చళ్ళు వాతరోగులు, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్త చింతకాయ, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట వాతం అధికంగా ఉంటుంది, కాబట్టి నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్ళు తింటే తలలోని సూక్ష్మాతి సూక్ష్మ నడులు పగిలిపోవటం వల్ల పక్షవాతం రోగం రావచ్చు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.